నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయింది. ఇక ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ సాగుతుంది. ఇక 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇక 2 రౌండ్లో ఆయనకు 7,002 ఓట్లు ఆధిక్యం వచ్చింది. మొత్తంగా మొదటి 2 రౌండ్లు కలిపి ఆయనకు 34,575 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక 2 రౌండ్లలో మల్లన్నకు వచ్చినటువంటి ఓట్లు 70,785 కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు వచ్చాయి. ఇక ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. కాగా ఇంకా 144,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది.